నోటీసులు కోర్టు చివాట్లు మినిమం కామన్ సెన్స్ లేకుండా అడ్డగోలుగా మాట్లాడతాడని అన్నీ తనకే ప్రవర్తిస్తాడని వెనక ముందు చూడకుండా స్థాయి చూడకుండా విమర్శలు చేస్తాడని ఫలితంగా పార్టీకి తన వంతు డ్యామేజ్ తాను చేస్తున్నాడని ఇంటా బయట విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇలా నోరు పారేసుకునేందుకు కోర్టు చివాట్లు పెట్టింది వివరాల్లోకి వెళితే ఈ ఏడాది మే ఆరవ తేదీన ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న పట్టాభిరామ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు తనదైన నోటితో మంత్రిపైన సర్కార్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై వైఎస్ఆర్ సిపి యువజన విభాగం మే ఎనిమిదిన తణుగ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ ఫిర్యాదుపై నూట యాభై మూడు నూట యాభై మూడు ఐదు వందల ఐదు రెండు ఐదు వందల నాలుగు నూట ఇరవై బి రెడ్ విత్ ముప్పై నాలుగు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో పట్టాభిరామ్ ఏ వన్ కాగా యాంకర్ మూర్తి ఏ టూ టీవీ ఛానల్ యాజమాన్యం ఏ త్రీగా ఉన్నారు ఈ నేపథ్యంలో అప్పట్లో ఏ వన్ పట్టాభిరామ్ కు నలభై ఒకటి ఏ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించలేదు పైగా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అని చెప్పుకుంటారనే విమర్శ ఉన్న నేపథ్యంలో తనను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు దీనిపై తణుకు పోలీసులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నోటీసులు తీసుకోకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడం చేస్తున్నారని అన్నారు దీంతో ఈ విషయంపై న్యాయస్థానం సీరియస్ అయిందని తెలుస్తోంది పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు తీసుకోకపోవడం చట్టరీత్యా నేరమని న్యాయస్థానం పేర్కొంది తక్షణమే పోలీస్ స్టేషన్కు వెళ్లి నోటీసులు తీసుకుని సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది దీంతో తణుకు పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లారు పట్టాభి అనంతరం తన నోటీసులను తానే అడిగి పోలీసుల నుంచి తీసుకున్నారని సమాచారం దీంతో ఆయనకు పోలీసులు నోటీసులు అందించారు అనంతరం సుమారు మూడు పాటు స్టేషన్లోనే విచారించారు పోలీసులు మరి ఈ విచారణకు పటాభి సహకరించారా సహకరిస్తే ఏం చెప్పారు సహకరించకపోతే పోలీసులు అరెస్టు నోటీసులు తీసుకునే ముందా అనేది తెలియాల్సి ఉంది